ప్రస్తుతం ఎక్కడ చూసినా బేబీ గురించే మాట్లాడుకుంటున్నారు ఆనంద్ ఎవరకొండ హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించిన బేబీ ప్రస్తుతం యువతను విపరీతంగా ఆకట్టుకుంది మంచి కంటెంట్తో తెరగెక్కిన ఈకు అన్ని ఏరియాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది నిన్న మొన్నటి వరకు యూట్యూబ్లో వీడియోలు వెబ్ సిరీస్ చేసిన వైష్ణవి చైతన్య ఇక ఈ సినిమాతో హీరోయిన్ గా మారిపోయింది బేబీలో వైష్ణవి నటకు మంచి మార్కులు పడ్డాయి ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వైష్ణవి ఎమోషనల్ అయిన విషయం తెలిసిందే అయితే అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన బేబీ వైష్ణవి డి గ్లామర్ పాత్రలో కనిపించింది ఇక ఈ బేబీ సక్సెస్ అవడంతో చిత్ర యూనిట్ వరస ప్రెస్ మీట్స్ తో హంగామా చేస్తున్నారు తాజాగా ఓ ఇంటర్వ్యూలో వైష్ణవి చైతన్య మాట్లాడుతూ బేబీలో బోల్డ్ సీన్స్ లో నటించడంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది ఇక బోల్డ్ సీన్స్లో నటించడంపై మా ఇంట్లో వాళ్ళు ఎలా రియాక్టర్ అనే విషయాన్ని కూడా తెలిపింది బస్తీ నుంచి టిక్ టాక్ వీడియోలు చేస్తూ నా టాలెంట్తో ఎదిగి ఇక్కడ నిలబడ్డాను అని తెలిపింది నేను సినీ ఇండస్ట్రీలోకి వచ్చి ఎనిమిదేళ్ళు చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చాను పెద్ద హీరోన్ అవ్వాలని నేను అనుకోలేదు మంచి స్థాయికి రావాలి స్థిరపడాలి మంచి పేరు తెచ్చుకోవాలి అని అనుకున్నా అంతే అని తెలిపింది ఇక బేబీలో రొమాన్స్ లిప్లాక్ సీన్లలో నటించడం చాలా కష్టం ఆ సీన్స్ చేసేటప్పుడు సెట్స్లో ఎక్కువ మంది లేరు బేబీ టీం నన్ను చాలా కంఫర్ట్గా చూసుకున్నారు విరాజ్ కూడా చాలా ధైర్యాన్ని నింపాడని తెలిపింది బేబీలో సన్నివేశంలో భాగంగానే ఆ సీన్స్ చేశాను మా పేరెంట్స్ కూడా అదే అనుకున్నారు చూస్తే ఆ సీన్స్ గుర్తుండవు ఎమోషన్స్ మాత్రమే గుర్తుంటాయని చెప్పుకొచ్చింది మొత్తానికి బేబీ సినిమా గురించి ఎమోషనల్ అయింది వైష్ణవి చైతన్య ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి